హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా వీడియోలు చూస్తున్నారు, థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన తర్వాత ఎవర్రా బాబు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు అని అంటారు మీరు నన్ను. ఖచ్చితంగా పొద్దుపొద్దున 9 గంటలు లేచి దేశాన్ని ఉద్ధరించేద్దామని పాశమోగం కూడా కడుక్కోకుండా రోడ్డు మీద పడిపోదామని బండి వేసుకుని బయలుదేరుతున్నానండి. ఇన్కాగ్నిజెంట్ లో ట్యాబ్లు ఓపెన్ చేయడం కాదు, ఇలాట కూడా ఓపెన్ చేస్తుంటే మనకు తెలుస్తుంది అనమాట. కానీ ఒకటే బాధండి, సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ అవ్వండి, మాకు బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా వీడియోలు చూస్తున్నారు, థ్యాంక్ యూ. లైక్లు కొడుతున్నారు, సంతోషం. కామెంట్లు కూడా పెడుతున్నారు, ఇంకా సంతోషం. కానీ ఒకటే బాధండి, సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ అవ్వండి, మాకు బాగుంటుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీ అందరికి నేను ఇప్పుడు కళ్ళు తెరిపించే వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఎవర్రా బాబు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు అని అంటారు మీరు నన్ను. ఖచ్చితంగా రెడీగా ఉండండి ఆ మాట అనడానికి. అతకన్నా ముందు ఇప్పుడు మనం ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చుందాం. ఇక్కడ బాగుంది, పర్లేదు. మనకి ఎవడన్నా కుర్చీలు ఎత్తలేడు కానీ ఆ పైన ఎవడదో ప్యాంట్ ఉంది, పిచ్చుడు తగల. సర్లేండి, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పొద్దుపొద్దున 9 గంటలు లేచి దేశాన్ని ఉద్ధరించేద్దామని పాశమోగం కూడా కడుక్కోకుండా రోడ్డు మీద పడిపోదామని బండి వేసుకుని బయలుదేరుతున్నానండి. టైం కరెక్ట్గా మా ఆవిడ చేతులు స్లిప్పోటు పెట్టింది. ఏంటి అంటే కరెంట్ బిల్ అని చెప్పింది. కరెంట్ బిల్ నాకు ఇష్టం ఏంటి, ఫోన్ పేలో కట్టేయచ్చు కదా అని చెప్పాను. ఫోన్ పే అవ్వట్లేదు అంతే. ఆ ఫోన్ పేలో ఎప్పుడు అదే ప్రాబ్లం కదా, ఫోన్ గూగుల్ పేలో కట్టాను, గూగుల్ పే కూడా అవ్వట్లేదు అంతే. ఏమైంది, నెట్ ప్రాబ్లం అని అడిగాను. లేదు, ఫోన్ పేలో గూగుల్ పేలో కట్టడం అవ్వదు, ఇక్కడ నుండి డైరెక్ట్గా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కట్టుకోవాలని చెప్పారు అనమాట. సరేలే, కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కట్టేసి వచ్చా, నాకు బయట బోల్డ్ పని ఉందని చెప్పేలోపు నువ్వు అంత ఊడపీగే పని లేదు అని ముఖం మీద తలపేసి చేతిలో స్లిప్ పెట్టి పంపించింది అనమాట. అంటే ముఖం మీద తలపేసారంటే అదంతా ప్రేమతోనే లేండి, నమ్మండి. అలా చూస్తారు దీంట్లో తలుపులు లేవేటి. సరేండి, ఇప్పుడు కట్టాలి. అసలే ఫోన్ పే గూగుల్ పే వచ్చిన తర్వాత సుఖపడిపోయిన శరీరం అనమాట. గంటల కొద్ది లైన్లో నిలబడడం అంటే చాలా కష్టం. తలుపు బయట నుంచి బాగా ఆలోచించి ఇంకా మనం చేసేదేమి లేదనుకుని బిల్లెట్ని బయటకు వచ్చానమాట. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. అక్కడ లైన్ చూస్తే మధ్యాహ్నం లంచ్ కూడా తెచ్చుకోవాలనిపించింది. అలా ఉంది. సో అంతకాలం నిలబడడం మన వల్ల కాదు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అయినా ఊర్లో ఏ ప్లేస్లో లేదంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు ఏంట్రా బాబు, మా బుర్ర దూపుతున్నావు మీరు అనుకోకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన విషయం తెలిసిందనమాట. అదేంటంటే బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు పిచ్చి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. ఏంటంటే 2014లో నేను ఇంజనీరింగ్ చేశాను. ఆ విషయం నాకు ఇప్పుడు గుర్తొచ్చింది రోడ్డు మీద పడిన తర్వాత అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బుర్ర వాడలేదు, అంటే అప్పుడు పెద్ద బంద్ చేయలేదు, అందుకే రోడ్డు మీదకి వచ్చాం. ఈ 10 సంవత్సరాలు అసలు గుర్తులేదు, అందుకే నా టెక్నాలజీ బుర్రని ఇప్పుడే అప్లై చేయాలనుకుంటున్నాను. మరి టెక్నాలజీ బుర్ర వాడేద్దాం. నాలాగా ఒళ్ళు బలిసిపోయి ఎటు కదలలేక మళ్ళీ ఫోన్ పే గూగుల్ పే లాంటిది ఏదో ఒక ఆప్షన్ వస్తే బాగుండరా బాబు అని అనుకు ఆలోచించే బద్దకస్తులు అందరికీ అద్భుతమైన అవకాశం ఒకటి ఈ వీడియో చేస్తున్నాను. చూసి నేర్చుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మధ్యలో ఒక జోక్ ఒకటి ఉందండి బాబు, ఏ ఫోన్ పే గూగుల్ పే వద్దన్నారో మళ్ళీ అది వచ్చింది మధ్యలో, చూడండి. గూగుల్లోని ఏపీ ఈస్టర్న్ పవర్ అని కానీ ఏపీ ఈపీ డీసీఎల్ కానీ కొట్టండి, లేదా ప్లేస్టోర్లో అయినా సరే ఏపీ ఈపీ డీసీఎల్ అని కొట్టండి. ఇక ఇక్కడ కొట్టిన తర్వాత మనకు లింక్ వచ్చింది కదా, ఫస్ట్ లింక్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, వాళ్ళతో పాటు ఇన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి, అయినా మనం చదవలేనండి. అక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళిపోతుంటుంది. అక్కడ ఈస్టర్న్ పవర్ అని ఉంటుంది కదా, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ కొట్టాలి. ఓపెన్ కొట్టిన తర్వాత మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటే తెలుగు ఇంగ్లీష్ అని, తర్వాత చాలా వస్తే అవన్నీ స్కిప్ చేసేయండి. చదువుకోరంటే చదువుకోవచ్చు. స్కిప్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా వెబ్ పేజ్లోకి వెళ్తుంది. అక్కడ లాగిన్ క్విక్ పే అని ఉంటుంది, అక్కడ లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ పెట్టండి. ఎంటర్ పెట్టిన తర్వాత ఓకే కొడితే సెండ్ ఓటీపీ అని కొట్టండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొట్టండి. వెరిఫై కొట్టిన తర్వాత డైరెక్ట్గా మీరు ఆ పేజ్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ నోటిఫికేషన్స్ అలౌ చేయండి. అక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయి మీకు. అక్కడ యాడ్ సర్వీస్ అని ఉంది కదా, యాడ్ సర్వీస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ బిల్ మీద సర్వీస్ నెంబర్ ఉంటుంది 16 డిజిట్స్, ఆ డిజిట్స్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మారు పేరు అని ఉంది కదా, అంటే నిక్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి అక్కడ, తర్వాత ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సబ్మిట్ కొట్టండి. అక్కడ రిజిస్టర్డ్ అని చెప్తుంది మన నెంబరు, అక్కడే ప్రెస్ చేస్తే మనకు సర్వీస్ నెంబర్ కూడా కనబడుతుంది. పైన బ్యాక్ యారో ఉంది కదా, ఆ బ్యాక్ యారోని ప్రెస్ చేస్తే మన డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. సెకండ్ ఆప్షన్ బిల్ పే, ఆ బిల్ పే క్లిక్ చేస్తే మన సర్వీస్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కింద అమౌంట్ వస్తుంది, కింద వెదర్ ద సర్వీస్ వాజ్ డిస్కనెక్టెడ్ ఆర్ నాట్, మీ సర్వీస్ డిస్కనెక్ట్ అయితే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి. ఇన్ కేసు మీ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయితే ఎస్ కొట్టండి. ఎస్ కొడితే రీకనెక్షన్ అమౌంట్ 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఇన్ కేసు నో అయితే నో కొట్టండి, నో కొట్టి పే బిల్ కొట్టండి. కాసేపు లోడ్ అయిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్. సో మనకి ఎలాగ యూపీఐ కాబట్టి యూపీఐ చూసుకున్నాం. చూసారు ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే.
సో ఫోన్పే సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ కొట్టాం. ప్రొసీడ్ కొట్టిన తర్వాత డైరెక్ట్గా ఫోన్పే వెబ్సైట్లోకి వెళ్తుంది, మనం అమౌంట్ కట్టేయటమే. మనకి పేమెంట్ రిసిప్ట్ కూడా వస్తుంది. ఇందులో ఏంటంటే మనకి అడిషనల్ ఛార్జెస్ ఏమి ఉండవు, సో అది యూస్ఫుల్. అక్కడ నుంచి బ్యాక్కి వచ్చేస్తే మనకు మెయిన్ మెనూ వస్తుంది. మెయిన్ మెనూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ పేమెంట్ హిస్టరీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూస్తే గతంలో మనకు కట్టిన పేమెంట్స్ అని కనబడుతుంది. తర్వాత కన్జంప్షన్లో మంత్లీ వైజ్ ఎంత అమౌంట్ అయ్యింది, ఎన్ని యూనిట్స్ కూడా ఖర్చు చేశారు మొత్తం చూపిస్తుంది. తర్వాత బ్యాక్ వస్తే అక్కడ కనెక్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా యూస్ఫుల్ లింక్స్ అని ఉన్నాయి, కాంటాక్టర్స్ కూడా. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే అదర్ పవర్ జనరేటర్ కార్పొరేషన్ తాలూకు వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్గా క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. చూసారా, ఇంకో ఆప్షన్ మై యూసేజ్, అది క్లిక్ చేస్తే మన బిల్లు మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీటర్ స్టార్టింగ్ రీడింగ్ ఎంత, ఇప్పుడున్న రీడింగ్ ఎంత అని కొట్టి ఇక్కడ క్యాలిక్యులేట్ బిల్ కొడితే మనకు బిల్లు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత సప్లై పొజిషన్, ఇక్కడ క్లిక్ చేస్తే మన సప్లై ఎక్కడెక్కడ నుంచి వస్తుందో కూడా కనబడుతుంది. అంతేకాకుండా అక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి, ఏ ఆపరేషన్స్, కస్టమర్ కేర్ నెంబర్ కూడా డైరెక్ట్ కాల్ చేస్తే వెళ్తుంది అనమాట. అక్కడ లింక్ ఆధార్లో మీ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. మీది ఓన్ హౌస్ అయితే ఖచ్చితంగా లింక్ చేసుకుని ఉండాలి. బ్యాక్ వస్తే అక్కడ బాటంలో కంప్లైంట్ అని ఉంది కదా, మీరు ఏమైనా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, రైజ్ చేయాలనుకుంటే మీ సర్వీస్ నెంబర్ ప్రొవైడర్ తోటి. రైట్ సైడ్ టాప్లో ఉంది కదా, అది ప్రొఫైల్ అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ సెట్టింగ్స్ ఉంటాయి, అది మార్చుకోవచ్చు అనమాట. ఏమీ అవసరం లేదంటే నా అలా క్లోజ్ చేసేయండి. అది మరి వీడియో అలా ఉంది, బాగుంది కదా, అప్పుడప్పుడు మన బుర్ర బయటికి తెస్తుండాలి. అప్పుడప్పుడు గూగుల్ క్రోమ్లో ఇంకాగ్నిజెంట్ ట్యాబ్లు ఓపెన్ చేసి చూడటం కాదు, లేకపోతే కూడా చేస్తుంటే మనకి అందరికి ఉపయోగపడతారు. ఓకే, తనకైతే బైక్ దగ్గరికి వచ్చాం అనమాట, అప్పుడప్పుడు వాడండి, ఇది నేను బుర్రలనే స్లిప్ పెట్టి పాస్ అయితే అలాంటి రాదు అనమాట, మనలాగా స్వతంటూ పాస్ అవ్వాలి. అవును, ఫోన్ ఎక్కడ పెట్టాను అర్థం కావట్లేదు కదా, ఇప్పుడేమో ఫోన్తోనే కదా వీడియో చేస్తున్నాను అదనమాట. ఓకే వాడండి బాయ్. కానీ ఒకటే బాధండి, సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ అవ్వండి, మాకు బాగుంటుంది.